నమస్కారం మీరు చూస్తుంది జీఎం న్యూస్ నా పేరు మాధవి ముందుగా హెడ్లైన్స్ వనభారతి జనహారతి కార్యక్రమం ద్వారా గృహిణీలకు మొక్కలు పంచిన పట్టణ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి మొక్కలు నాటడం వల్ల పర్యావరణం కాపాడిన వారం అవుతామంటూ వెల్లడి బయోమెట్రిక్ మిషన్స్ ఏర్పాటుపై స్పందించిన మున్సిపల్ అధికారులు రెండు రోజుల్లో బయోమెట్రిక్ మిషన్ ఏర్పాటు చేయకపోతే ఉపేక్షించేది లేదని తెలిపిన శానిటేషన్ కమిటీ చైర్మన్ రవికాంత్ అరకొరగా నాగవరపాడు బీసీ హాస్టల్ వస్తులు తాగేందుకు నీరు కనీస వస్తులు కరువు పట్టించుకొని అధికారులు వనభారతి జనహారతి కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట ఒక మొక్కను నాటాలనే ఉద్దేశంతో నేడు 1వ వార్డు నందు గృహిణులకు మొక్కలు పంచే కార్యక్రమాన్ని పట్టణ మున్సిపల్ అధికారులు నిర్వహించారు నాటిని ప్రతి మొక్కను సురక్షితంగా కాపాడతామంటూ మున్సిపల్ చైర్మన్ మహిళలతో ప్రమాణం చేయించారు ప్రతి ఇంట మొక్కను నాటి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు నేడు గుడివాడ పట్టణ మున్సిపల్ అధికారులు వనభారతి జనహారతి కార్యక్రమం ద్వారా ప్రతి వార్డు నందు ఉచిత మొక్కలను పంచే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్టణ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి నేడు 1వ వార్డు నందు ప్రారంభించి స్థానిక మహిళలకు మొక్కలను అందించారు ఈ సందర్భంగా స్థానిక మహిళలతో ఇప్పుడు ఇచ్చిన ప్రతి మొక్కను సక్రమంగా పెంచుతామని స్థానిక గృహిణీలచే ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎలవర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఇంట మొక్కను నాటడం వల్ల పర్యావరణంలో వచ్చే మార్పులను కొంతవరకు తగ్గించిన వాళ్ళం అవుతామని ఆయన వెల్లడించారు ఇప్పటికే పర్యావరణ మార్పుల వల్ల సక్రమంగా వర్షాలు పడక నీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆయన వెల్లడించారు గుడివాడ నందు నీటి సమస్య లేకుండా అనేక ముందస్తు కార్యక్రమాలు నిర్వహించడం వల్లే నేడు నీటి సమస్య లేకుండా ప్రజలకు తాగేందుకు మంచినీటిని అందిస్తున్నామని ఆయన వెల్లడించారు కృష్ణా పుష్కరాల సందర్భంగా నీటిని విడుదల చేస్తే ముందుగానే వాటర్ లిఫ్ట్ చేసి పట్టణ ప్రజలకు రెండు పూటల నీటిని అందిస్తామని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ పచ్చదనం వల్ల ప్రతి ఇంట ఆరోగ్యం పెరుగుతుందని అందుచేత ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని ఆయన సూచించారు ఈ మొక్కలను నేడు సంరక్షించుకుంటే రానున్న రోజుల్లో ఇంకా అనేక ఫలాల మొక్కలను అందిస్తామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ దుర్గారావు మాట్లాడుతూ తమ వార్డు నందు ఉన్న డ్రైనేజీ సమస్యను తీర్చాలని ఆయన చైర్మన్ ను వేడుకున్నారు ముఖ్యంగా దీనిలో భాగం ఏంటంటే ఈ పెరట్లో పెంచుకునేటటువంటి ఈ ఫలసాయాలు అందించేటటువంటి దానిమ్మ సీతాఫలం పనస ఉసిరి ఈ నాలుగు రకాల మొక్కల్ని గృహిణులకు అందించి వారి వారి గృహాల్లో వాటిని పెంచాలి దానిలో భాగంగా ఇటు ఫలసాయం అందుతుంది పిల్లలకి ఈ ఫ్రూట్స్ లభిస్తాయి రెండు పర్యావరణాన్ని మనం కాపాడాలనేటువంటి లక్ష్యంతో గుడివాడ పురపాలక సంఘం తరపున మరి మేము చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా పట్టణానికి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి 1వ వార్డులో మరి ఈ వార్డు కౌన్సిలర్ దుర్గారావు ఆధ్వర్యంలో ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వార్డులో ప్రారంభించడం జరిగింది ఈరోజు మరి 1, 36, 2, 3 ఈ 4 వార్డులో కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం కంటిన్యూగా అలాగే మిగిలిన 36 వార్డులకు కూడా మొత్తం ఈ మొక్కలన్నీ కూడా అందించడం జరుగుతున్నది ముఖ్యమైనది ఏంటంటే పర్యావరణ పరిరక్షణ ఈరోజు వర్షాభావ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలుసు మరి ఆఖరికి ఇంత మరి కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి గుడివాడలోనే మనకు త్రాగడానికి 2 రోజులకు 1 రోజు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు కాలువల్లో ఇప్పటికీ నీరు లేదు 4 నెలలైంది కాలువలు కట్టేసి మరి పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎవరి కాళ్ళు నీళ్లు ఇవ్వట్లేదు మురుగునీరు వస్తాయని చెప్పి అంటే ఇప్పుడు చైర్మన్గా నేను కానీ కౌన్సిలర్స్ కానీ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ మా అధికారులు కానీ మేమేమి అపర భగీరథులం కాదు నీళ్లు తీసుకురావడానికి 4 నెలలైంది కాలువల్లో నీళ్ళు వచ్చి ఏదైతే వచ్చిన ప్రతి నీటి బొట్టుని ఒడిచి పట్టుకుని మరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నింపి ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలోనే ఏ మున్సిపాలిటీ ఇవ్వని విధంగా ఈ రోజుకి ఎక్కడ నీటి కొరత రాకుండా దాన్ని పరిరక్షించుకుంటూ వస్తా ఉన్నాం ఇల్లు ఉంది ఇల్లు ఆహ్లాదంగా ఉండాలంటే చెట్లు ఉండాలి కదా చెట్లు కూడా ఎలాంటివి ఉండాలి ఇంటికి ఉపయోగపడే విధంగా ఉంటే 2 విధాల లాభం ఉంటుంది అందులో భాగంగానే ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారంటే ప్రతి ఇంటికి అట్లీస్ట్ ఒకటన్నా చెట్టు ఉండాలి 2 ఉంటే సంతోషం ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా సంతోషం ఉంటుంది ఆహ్లాదం ఉంటుంది ఆనందం ఉంటుంది అందువల్ల ఈ గుడివాడ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నారంటే ప్రభుత్వం వారు కనీసము 20,000 ప్లాంట్ ఇంటింటికి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏవైతే ఉంటాయో అలాంటి ప్లాంట్ను సప్లై చేయండి అనేసి ఆదేశిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు 1, 2, 3, 36 వాటిలలో దాదాపు 2,600 ప్లాంట్ ఫ్రూట్స్ సమేటివి సీతాఫల్
ఉసిరి ఇలాంటివి ఇస్తా ఉన్నాము ప్రతి ఇంటికి రెండు మొక్కలు ఇస్తామమ్మ రెండు మొక్కలను కూడా మీరు జాగృతగా పెంచండి వచ్చే సంవత్సరము మీరు ఈ రెండు మొక్కల్ని ఏ విధంగా పెంచుతున్నారు చూసి బాగా ఉన్నాయంటే ఇంకా ఇలాంటి కాకుండా ఇంకా వేరే రకాలు కూడా ఇస్తాం సో అంటే రాబోయే రోజుల్లో ప్రతి అంటే ఇల్లు ఉంది జాగా ఉంది అంటే దాంట్లో సమృద్ధిగా ప్లాంట్ ఉండాలి ఎట్లాంటి ప్లాంట్ ఉండాలి మీ ఇంటికి ఉపయోగపడేటి ఉండాలి రాబోయే రోజుల్లో ఇంకా అంటే మీకు అవసరమేటి ఏముంటాయి కరివేపాకు ఇంకేముంటాయి లేడీస్కి ఏమవసరమవుతాయి అలాంటివన్నీ కూడా ఇస్తాము సో అందువల్ల ఇస్తున్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అందరూ బయోమెట్రిక్ మిషన్ను త్వరగా అమర్చాలని గత కౌన్సిల్ నందు అధికారులకు చైర్మన్ వెల్లడించిన నేటికి వాటిని పట్టించుకునే నాదుడు మున్సిపల్ కార్యాలయంలో కరువయ్యారు బయోమెట్రిక్ మిషన్ ఏర్పాటు త్వరగతిన చేసేలా చర్యలు తీసుకుంటామని శానిటేషన్ కమిటీ చైర్మన్ రవికాంత్ వెల్లడించారు మున్సిపల్ కార్యాలయం నందు బయోమెట్రిక్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గత సంవత్సర కాల క్రితం టెండర్ పిలవడం జరిగింది అయితే నేటికి అది అమలు కాకపోవడంతో మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశం నందు సంబంధిత అధికారులకు మున్సిపల్ చైర్మన్ సోమవారం నాటికి అన్ని విభాగాల నందు బయోమెట్రిక్ విధానం అమలు అయ్యేలా వాటిని నియమించాలని అధికారులకు సూచించిన నేటికి వాటిని అమర్చని పరిస్థితి మొత్తం 5 బయోమెట్రిక్ మిషన్ను టెండర్ పిలవడం జరిగింది అయితే గతంలో మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ నందు ఒకటి శానిటేషన్ డిపార్ట్మెంట్ నందు ఒకటి బిగించి రెండో రోజుకు శానిటేషన్ డిపార్ట్మెంట్ నందు మిషన్ గుర్తు తెలియని వ్యక్తులు పాడు చేయడం జరిగింది దీంతో మరలా ఆ స్థానం నందు నూతన మిషన్ ఏర్పాటు చేయలేదు దీనిపై పట్టణ శానిటేషన్ కమిటీ చైర్మన్ రవికాంత్ మాట్లాడుతూ గతంలో అనేక సార్లు బయోమెట్రిక్ మిషన్ ఏర్పాటు చేయాలని కౌన్సిల్ నందు కోరితే ఈ సోమవారం నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని బిగిస్తామని చెప్పిన అధికారులు నేటికి వాటిని బిగించకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు కౌన్సిల్ నందు చైర్మన్ మరియు కౌన్సిల్ సభ్యులు చెప్పిన వాటిని అమలు చేసే విధంగా అధికారులు లేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరి జాప్యం వల్ల ఈ బయోమెట్రిక్ విధానం ఆలస్యం అవుతుందో అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు వెంటనే రెండు రోజుల్లో శానిటేషన్ డిపార్ట్మెంట్ నందు బయోమెట్రిక్ విధానం అమలు చేయకపోతే దీనిపై కౌన్సిల్ నందు పోరాటం చేసి వాటిని అమలు చేసేలా పోరాడతామని ఆయన వెల్లడించారు ఈ గుడివాడ పట్టణానికి సంబంధించి ఏదైతే శానిటేషన్ సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది మొత్తానికి కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయమని చెప్పి మా కౌన్సిల్ వచ్చినాక కనీసం సంవత్సర కాలం అవుతుంది ఈ సంవత్సర కాలంలో కూడా ఎన్నోసార్లు చెప్పాం అధికారులకి కౌన్సిల్ కూడా ఆదేశించింది మొన్న కౌన్సిల్ ఆదేశించినప్పటికి కూడా కట్ ఆఫ్ టైం శనివారం అంటే కాదు సోమవారం అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా చూసాం బయోమెట్రిక్ ఏమైనా పెడతారేమో అని చెప్పి పెట్ల అదే కాకోకుండా ఒకటి పెట్టారు ఏ విధానం పెట్టారు ఏ పద్ధతిలో పెట్టారు అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి అధికారులకు మాత్రమే పెట్టుకుని ఎంప్లాయీస్కి శానిటేషన్ ఎంప్లాయీస్కి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీలకి వీళ్ళందరికీ కూడా లేకోకుండా ఒకటి పెడితే పాడు చేసేసి మళ్ళీ అక్కడ పెట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే వీళ్ళకి ముడుపులు కావాలి ముడుపులు కావాలంటే బయోమెట్రిక్ విధానం ఉంటే కుదరదు కదా బయోమెట్రిక్ విధానం ఉంటే వీళ్ళు బదిలీలు పెడతాం కుదరదు కదా అందుకోసం అని చెప్పేసి బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురాలేదేమని చెప్పి నాకు అనుమానంగా ఉంది అయితే బయోమెట్రిక్ విధానాన్ని అధికారులు వెంటనే తీసుకురావాలి అవసరమైతే కాంట్రాక్టర్తో మాట్లాడి ఇమీడియట్గా బయోమెట్రిక్ విధానం అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది బదిలీలు పెట్టొద్దు అని చెప్పాము రోజు రాత్రి పొడి కానీ పగలు కానీ అచ్చంగా బదిలీ వర్కర్సే కనపడుతున్నారు మరి శానిటరీ మేస్త్రి కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ ఈ విడివాడ మున్సిపాలిటీలో ఏం చేస్తున్నారు బదిలీలు పిచ్చి బదిలీల దగ్గర మేస్త్రులు కానీ ఇన్స్పెక్టర్లు కానీ డబ్బులు వసూలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో డబ్బులు వసూలు బయోమెట్రిక్ విధానాన్ని వస్తే ఎవరు అయితే వేలు ముద్ర వేస్తే వాళ్ళకే పనిచేస్తుంది కదా ఈ బయోమెట్రిక్ విధానాన్ని అందుకని ప్రవేశపెట్టట్లేదేమో అనుమానంగా ఉంది ఈ బయోమెట్రిక్ విధానాన్ని కౌన్సిల్ నిర్ణయాన్ని కూడా వీళ్ళు ధిక్కరిస్తున్నారంటే రేపు కౌన్సిల్ లోపు కనుక పెట్టకపోతే కనుక చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు అధికారులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది విద్యార్థుల భవిత కోసం నేడు అనేక చేస్తున్నామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం నేడు ఒకసారి హాస్టల్ నందు విద్యార్థులు పడుతున్న ఇబ్బందిని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనీస వసతులు లేక బీసీ హాస్టల్ నందు నేడు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు చదువుకోవాలనే ఆశతో తల్లిదండ్రులకు కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రభుత్వ హాస్టల్స్ నందు చేరిన చిన్నారులు నేడు సరైన సదుపాయాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనికి నిదర్శనం గుడివాడ పట్టణం నందు నాగవరపాడు నందు ఉన్న బీసీ హాస్టల్ దూర ప్రాంతాల నుంచి చదువు కోసం పట్టణానికి వచ్చిన విద్యార్థులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ హాస్టల్స్ నందు ఉంటూ తమ విద్యను కొనసాగిస్తుంటారు ఇలాంటి విద్యార్థులకు మంచి వసతుల పాటు పౌష్టిక ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అయితే నేడు నాగవరపాడు నందు ఉన్న బీసీ హాస్టల్ నందు విద్యార్థులకు సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు మరుగుదొడ్లకు తలుపులు ఊడిపోయి బిల్డింగ్ పెచ్చులు ఊడిపోయి భయంకరమైన వాతావరణంలో విద్యార్థులు నేడు ఆశ్రయం పొందుతున్నారు కనీసం తాగేందుకు స్నానాలు చేసేందుకు నీళ్లు లేని దుస్థితిలో చిన్నారులు ఉన్నారు
రెండు రోజులకు ఒకసారి వచ్చే మున్సిపల్ ట్యాప్ లేదా నాయకుల కారణంతో అప్పుడప్పుడు వచ్చే వాటర్ ట్యాంక్ నీళ్లు ఇవే నేడు ఆ హాస్టల్ విద్యార్థులకు సమకూర్చే నీటి సదుపాయాలు. పౌష్టిక ఆహారమైన అందుతుందా అంటే అది లేదు. జీఎం ఛానల్ అక్కడికి వెళ్లి చూడగా విద్యార్థులు తింటారా వీటిని అనే రీతిలో అక్కడ ఆహార పదార్థాలు దర్శనమిచ్చాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ విద్యను అభ్యసించే వారికి నేడు రాష్ట్ర ప్రభుత్వమే తండ్రి బాధ్యత తీసుకుని మెరుగైన ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. కానీ నేడు అలాంటి సదుపాయాలు ఆ హాస్టల్ నందు ఎక్కడ కనబడటం లేదు. రెండు వేల పదహారు ఎస్ఎస్సి ఫలితాలలో గుడివాడ విద్యాలయ విద్యార్థుల విజయ సింహాసనం. స్టేట్ ఫస్ట్ గ్రేడ్ 10కి 10 జీపీఎస్ సాధించిన విద్యార్థులు నలుగురు: ఎం మంజీర కిషోర్, పి పావని, ఎన్ జానకిరాముడు, కేఎస్ వసంత. 9.8 జీపీఏ అబ్దుల్ సోహిల్. 8 జీపీఏ పైగా సాధించిన విద్యార్థులు 72 మంది. ఇలా అత్యధిక ఏవన్ గ్రేడ్లతో ఎస్ఎస్సి ఫలితాలలో విజయ శిఖరాన నిలిచింది విద్యాలయ. వివిధ పోటీ పరీక్షల్లో విద్యాలయ విద్యార్థులు బంగారు పథకాలను, స్టేట్ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా విద్యా బోధన, ఎల్కేజీ నుండి కంప్యూటర్ శిక్షణ, ఇంగ్లీష్ పై పట్టు సాధించేందుకు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్, 6వ తరగతి నుండి ఐఐటి ఫౌండేషన్ మరియు ఒలింపియాడ్లకు శిక్షణ, విశాలమైన ప్లే గ్రౌండ్, దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం, బాలబాలికలకు వేరువేరు హాస్టల్ వసతి, అడ్మిషన్లు జరుగుతున్నవి. విద్యాలయ న్యూ మీడియా టెక్ స్కూల్, రాజేంద్రనగర్, గుడివాడ. విద్యాలయ డిగ్రీ కాలేజ్, క్రియేటింగ్ రియల్ ప్రొఫెషనల్స్. విద్యాలయ డిగ్రీ కాలేజ్ భవిష్యత్ పోటీ పరీక్షలైన ఐసెట్, గ్రూప్స్, సివిల్ సర్వీసెస్ వంటి పరీక్షల్లో విజయమే లక్ష్యంగా, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ధ్యేయంగా పటిష్టమైన విద్యా ప్రణాళికతో డిగ్రీ కోర్సులకు శిక్షణ అందిస్తుంది విద్యాలయ డిగ్రీ కాలేజ్. బిఎస్సీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ ఫలితాల్లో అన్ని కోర్సుల్లో టౌన్ ఫస్ట్ మరియు బీకామ్ జనరల్, కంప్యూటర్ కోర్సుల్లో సైతం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ ఫలితాల్లో టౌన్ ఫస్ట్. విద్యాలయే అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక ల్యాబొరేటరీలు, హాస్టల్ వసతి, స్కాలర్షిప్ మరియు ఫీజు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. బిఎస్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్ అడ్మిషన్లు జరుగుచున్నవి. వివరాలకు విద్యాలయ డిగ్రీ కాలేజ్, విద్యాలయ కాంప్లెక్స్, రాజేంద్రనగర్, గుడివాడ. ఫోన్ 0867424139241696, సెల్ 9247448006. వ్యవసాయ రైతులందరికీ పట్టదారు పాస్ పుస్తకాలను అందించాలని కోరుతూ అఖిల పక్ష రైత సంఘ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పట్టదారు పాస్ పుస్తకాల కోసం అవసరమైతే ఉద్యమాలు చేస్తామంటూ వారు వెల్లడించారు. ఎంతో కష్టపడి రైతు సంపాదించుకున్న భూమి యాజమాన్య భరోసాయే పట్టదారు పాస్ పుస్తకం. నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆ పాస్ పుస్తకానికి ఎటువంటి విలువ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 255 మరియు 271 జీవోలను అమలు చేయడానికి వ్యతిరేకిస్తూ అఖిల పక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ, నేడు రాష్ట్ర ప్రభుత్వం వెబ్లైన్ కంప్యూటర్లో అనేక రకాలైన అంశాలను తప్పుగా రికార్డ్ చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాలలో ఉన్న సర్వే నెంబర్లు, రైతుల ఖాతా వన్ బిల్లాల్లో లేకుండా ఆధార్ నెంబరు, ఫోటోలు తప్పుడు నమోదుతో పాటు పట్టాభూమిని ప్రభుత్వ దేవాదాయ పంట మరుగు కాలువలుగా చూపుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడంగల్లో కూడా సాగుదారులు పేర్లలో తప్పుడు నమోదు చేస్తున్నారని వారు వెల్లడించారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఇది కోసం పేదవాళ్ళు పట్టించుకోరు రాయరు.
చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చింది హైదరాబాద్ ఆయన బుక్ చేశాడు ఇక్కడ ఇక్కడికి వేస్తారు అంటారు అసలు రైతుల కోసం పట్టలేదండి ఈ పట్టాలకు పెద్ద ఇంటి రామారావు కేపుత్రు ఎందుకు ఇచ్చాడు అది ప్రత్యేక ఎవరైనా ఇస్తారా ఎందుకు పెట్టాడు ఇప్పుడు మళ్ళీ అదే వంద బి అంటాడు వంద బిలో వెళ్తే అక్కడ అసలు ఏ అర్థం లేదు నా దగ్గర ఇప్పుడు 40 ఎకరాలు ల్యాండ్ ఉంది వంద బిలో లేదు ప్రతి గ్రామంలో దగ్గర మన ఉద్యమం ఎదగాలి అవసరం అక్కడికి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్దాం పార్టీ అయింది నాకు తెలియజేస్తూ నేను ఫస్ట్ జెండ కట్టలేదు ఇవాళ రైతు గొడ్డ మీద కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడు ఎన్ని రావాల పార్టీ వెళ్తుందో జెండా కట్టింది నేను జగరేసింది నేను భవన్ వెంకటరావు సల్యూట్ చేశాను ఎదురు స్టేడియం కెళ్తా పార్టీ అక్కడ జెండా వెళ్ళేసేవాడు పార్టీ అధికారం ఇచ్చా ఏ పనులు ఆశిస్తున్నా ఎన్ని రావాల ధరలు ఇస్తానని వద్దన్నా చదువుకోలేదు కాబట్టి నాగనాథ్ గారు ఆశ్రమం కూర్చున్నాడు రైతుల కోసం ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు ఇంట్లో తనకేది కావాల్సిన తన భూమి హక్కు తన ఇంట్లో పుస్తకం ఉండాలి తన సర్వే నెంబర్ తనకు తెలియాలి ఆ హక్కు పుస్తకం అతను తీసుకెళ్తేనే దాంట్లో నుంచి పేరు మారాలి అని చెప్పి ప్రవేశపెట్టింది ఒకటి యాజమాన్య హక్కు పత్రం టైటిల్ డీడ్ రెండు పాస్ పుస్తకం అడగల్ కాపీ పాస్ పుస్తకం ఎందుకంటే మనం శిశు కట్టి దాంట్లో ఎంటర్ చేసుకోవడానికి లేదా వాటికి అడగల్ కాపీ సో అయితే ఆ రోజున సడన్ గా ఒకేసారి అప్పటికున్న గణ మనసులు రద్దు చేయడం మూలంగా ఆల్టర్నేటివ్ యంత్రాంగం లేకుండా రద్దు చేయడం మూలంగా కొంత ఇబ్బందులు వచ్చిన మాట ఏర్పాటు లేదు వస్తున్నాయి అయితే అప్పటి నుంచి ఇప్పటికి ఒక 80% మందికి సరిగ్గానే అడగలు వచ్చినాయి పాస్ పుస్తకాలు వచ్చినాయి టైటిల్ డీడ్స్ వచ్చినాయి ఇవాళ ఒక పాస్ పుస్తకం తీసుకోవాలి అంటే నెలల తరబడి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ పాస్ పుస్తకం ఇచ్చిన తర్వాత కూడా టైటిల్ డీడ్ మళ్ళీ ఆశీర్వాదానికి వెళ్ళాక నెలల తరబడి తిరుగుతూ 1000 రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారే మాట్లాడిన పరిస్థితిలో ఇవాళ తీసుకున్నది ఏంటంటే మొట్టమొదటిగా జీవో నెంబర్ 255 విడుదల చేశారు అదే 18వ తారీఖు జూన్ 18వ తారీఖు విడుదల చేసి దాంట్లో మీరు ఎటువంటిది కూడా రెండు పాస్ పుస్తకాలు కలిపేసి ఒకటే పాస్ పుస్తకం ఈ పాస్ పుస్తకం చేస్తాము అది కూడా మీరు తీసుకోవాల్సిన ఆప్షనల్ కావాలంటే తీసుకోండి లేకలేదు మీరు దాంట్లో సంబంధం లేకుండానే వన్ వే లిస్టులో ఉన్న ఎవరి పేరుంటే వాళ్ళే పొలాలు రిజిస్టర్ చేసేసుకోవచ్చు వాళ్ళెళ్ళి బ్యాంకు రుణాలు తెచ్చుకోవచ్చు అని చెప్పి 30వ తారీఖు లోపు మీరు ఏదైనా అధ్యక్షులు ఉంటే తెలియజేయమని చెప్పి ఆడ ప్రకటించడం జరిగింది అంగన్వాడీ కేంద్రాల కుదింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతూ నేడు ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. వెంటనే పెరిగిన జీతాలు చెల్లించాలని అంగన్వాడీ టీచర్స్ డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అలాగే పెరిగిన జీతాలను వెంటనే అందించాలని కోరుతూ గుడివాడ పట్టణ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ మరియు ఆయాలు నేడు అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రజ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల కుదింపుకు నిరసనగా నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు అంగన్వాడీ వర్కర్స్ అందరూ నల్ల చీరలు ధరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. గతంలో అనేక పోరాటం చేసి జీతాలు పెంచుకున్నా ఇప్పటికీ వాటిని అమలు చేయడం లేదని ఆమె వెల్లడించారు. నేడు నూతనంగా కిలోమీటర్ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు ఎల్కేజీ యూకేజీ నర్సరీ సెంటర్స్గా మారుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు సుబ్బారావు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు అనేక ఆలోచనలు చేస్తుందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే చాలీ చాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్న వారు ఇప్పుడు నూతనంగా తీసుకున్న ఈ విధానం వల్ల ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆయన వెల్లడించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నర్సరీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. లేని పక్షంలో అంగన్వాడీ వర్కర్స్ ఆధ్వర్యంలో సిఐటియు భారీ నిరసనలు తెలుపుతుందని ఆయన వెల్లడించారు. నా పేరు సుప్రజ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా అంగన్వాడీ కోరికల దినోత్సవం సందర్భంగా బ్లాక్ డే అనేది నిర్వహిస్తున్నాం. ఐసిడిఎస్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. అందులో భాగంగానే మన రాష్ట్రంలో 3211 మెమోను తీసుకువచ్చి ఎల్కేజీ యూకేజీ ఫ్రీ స్కూల్ పేరుతో సెంటర్లు పెట్టాలి అనే ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అయితే ఆ సందర్భంగా
ఎల్కేజీ యూకేజీ ఫ్రీ స్కూల్ అనే పెడితే ఏ సెంటర్లో కూడా పిల్లలు పది మంది కంటే తక్కువ పిల్లలు అనేది అన్ని సెంటర్లలో ఉంటున్నారు ఎక్కువ మంది పిల్లలు అనే వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేము యూనియన్ గా ఏ సెంటర్ కా సెంటర్ ఎల్కేజీ యూకేజీ ఫ్రీ స్కూల్ అనేది పెట్టాలి అంతే తప్ప కిలోమీటర్ దూరంలో ఉన్న సెంటర్లలో పెడితే పిల్లల్ని పేరెంట్స్ పంపించే పరిస్థితి కూడా ఉండలేదు మూడు సెంటర్లకి ఆయాలు తిరగాల్సి వస్తుంది కాబట్టి ఈ జీవోని సవరించాలి అని ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం మాకు ఈ రోజు దేశవ్యాప్తంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ బ్లాక్ డే నిర్వహిస్తా ఉన్నారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజున అంగన్వాడి కేంద్రాలను నిర్వీర్యం చేసే దానికోసం ఈ రోజున పనిచేస్తూ ఉంది అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలనే డిమాండ్లతో ఈ రోజున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే గుడివాడ ప్రాజెక్టులో కూడా ఈరోజున ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తున్న ఈ ధర్నాకి సిఐటి గుడివాడ డివిజన్ కమిటీ తరఫున పూర్తి మద్దతుని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనాలు ఇస్తామనేది ప్రకటన చేసింది ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో వేతనాలు విడుదల చేసిన పరిస్థితి లేదు అదేవిధంగా అనేక రకాలైన గ్యాస్ బిల్లులు కానీ వంట బిల్లులు కానీ అనేక రకాలైన ఈ బిల్లులకు సంబంధించి కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజున నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి కానీ అంగన్వాడీ వేతనాలు మాత్రం ప్రభుత్వం పెంచామని చెప్తా ఉంది కానీ ఇప్పటికి కూడా వేతనాలు విడుదల చేసిన పరిస్థితి లేదు ఈ రోజున స్కూల్ ఫీజులు కానీ ఇతరత్ర అన్నీ కూడా పెరిగినాయి కానీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలన్నా సొంతంగా అక్కడే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యల పరిష్కారం చేయాలి అదేవిధంగా ఏదైతే 32/11 మెమో తీసుకొచ్చి ఈ రోజున అంగన్వాడీ కేంద్రాలు నిర్వీర్యం చేసే దానికోసం ఈ రోజున ప్రభుత్వం కుట్ర పంచుతుందో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు వనభారతి జనహారతి కార్యక్రమం ద్వారా గృహిణీలకు మొక్కలు పంచిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి మొక్కలు నాటడం వల్ల పర్యావరణం కాపాడిన వారం అవుతామంటూ వెల్లడి బయోమెట్రిక్ మిషన్స్ ఏర్పాటుపై స్పందించిన మున్సిపల్ అధికారులు 2 రోజుల్లో బయోమెట్రిక్ మిషన్ ఏర్పాటు చేయకపోతే ఉపేక్షించేది లేదని తెలిపిన శానిటేషన్ కమిటీ చైర్మన్ రవికాంత్ అరకొరగా నాగవరపాడు బీసీ హాస్టల్ వసతులు తాగేందుకు నీరు కనీస వసతులు కరువు పట్టించుకొని అధికారులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం.